వచ్చింది కాబట్టి చాలా బాగుందని ఇక్కడ ఒక ఉపాధ్యాయుని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది సాగుదొరుతున్నటువంటి గ్రామము ఆ పేరులోనే ఉంది. మాధ్యము చాలా ఆనందదాయకం. ఇక్కడ ఇప్పిపోయినటువంటి చిన్న ప్రైమరీ స్కూల్ సాయి కిరణ్ కూడా అక్కడికి వెళ్తే రోజు రెండు పెట్టుకున్నాడు సార్. సార్ రోజు ఆయన రోజు రెండు పెట్టుకుంటున్నాడు అన్నీ అయినాక ఆఖరికి ఆ ఊరి వాళ్ళందరికీ సమావేశం ఏర్పాటు చేసి నేను లింగాపూర్లో లింగాపూర్లో చెప్పిరా అని చెప్పేసి ఆడికి వెళ్ళి మొత్తం గొల్లు బంధు ఒక కాంట్రాక్టర్ అయితే మీకు ఎన్ని ఒక 200 ట్రిప్పుల 150 ట్రిప్పుల వేసుకొని మొత్తం నేను ఫ్రీగా పంపిస్తాను మట్టి గ్రౌండ్ కూడా పంపించి చేసాను. ఆ సాయంకరం కూడా ఫోన్ చేసి సార్ నాకు లింగాపూర్లో ఎప్పుడో తోటి నాకు ఇంత మంచి పేరు ఉంది సార్ ఇప్పుడు నెల్లూరు కూడా బంద్ అయినాయి అని చెప్పేసి అంటే ఊరు వేరే ఊరు కూడా మార్పు చేసుకుంది. కాబట్టి రాబోయే వాళ్ళు కూడా మన స్థానికులే ఇక్కడికి వస్తారు. అదే మంచి హై స్కూల్లో కూడా మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు వస్తారు. తమ్ముడు రాజేశ్వర రెడ్డి 12-13 సంవత్సరాలు శ్రీలత మేడం కూడా నసేసార్ పోయినాక ఇంగ్లీష్ పెట్లను అనుకున్న టైంలో శ్రీలత మేడం వీళ్ళందరూ కూడా వచ్చి ఒక బడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేరు. ఆదం చూసి ఇంప్రెస్ అయ్యి మేము కూడా ఇప్పుడు జరిగింది. హై స్కూల్ పిల్లలు అరే మీ చెల్లెను ఇక్కడికి రమ్మను రా అని చెప్పేసారంటే మరి ఈ ప్రైమరీ స్కూల్ కు ఎక్కడి నుండి రానటువంటి ఆటోలు ఖానాపూరు బాబాపూరు ఎల్లాపూర్ నుంచి కూడా 3-4 ఆటోలు గత సంవత్సరం వరకు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా సంతృప్తికరమైనటువంటిది అంటే ఎంత అంటే చాలా ఆనందదాయకమైనటువంటిది. కాబట్టి ఇది ఈ సన్మాన వేడుక కంటే ఎక్కువ మన బదిలీల గురించే చర్చ అనేది ఎక్కువ జరిగింది. మరి సార్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగింపు కార్యక్రమానికి ఇంకా నిర్వహిస్తారు.